నిర్గమాకాండం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, అంటే హద్దు, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదని విధింపబడవలను. ఎవడను చేతితో దానిని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలనని లేక పడవబడవలను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బోరుధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎక్కవలనెనను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల ఎద్దుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధ పరపగా వారు తమ బట్టలను ఉదుక్కొనిరి. సినాయి కొండ మీదకి దేవుడు దిగేటప్పుడు దాన్ని సరా, నిన్నటి దినాన్ని ప్రధాని రాగానే విశాఖపట్నం అంతా ఎలాగ అలర్ట్ అయిందో మీరు చూసే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కుక్కలను రప్పించారు. అంటే టెర్రరిజం అనేది ఉంది కనుక దానివలన ప్రధానికి ప్రాణహాని ఏమైనా జరుగుతుందేమో అని ఇక్కడ. కానీ అక్కడ అలా కాదు. దేవుని మహాదేవుడు మహాశక్తివంతుడు. ఆయన పవరు, ఎందుకంటే ఆయన దరిదాపుల్లో కూడా మానవ మాత్రుడు అనేవాడు నివసించకూడదు. ఆయన వచ్చిన ప్రాంతంలో ఈవెన్ సినాయి పర్వతము పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కరెంటు వైర్లు పెట్టినట్టుగా ఉంటాయి. మన భాషలో మనం మాట్లాడాలంటే హై వోల్టేజ్ పవర్స్, కరెంటు వైర్లు ఎలా పెడితే ఎంత భయంకరంగా ఉంటే ముట్టుకున్న వాళ్ళు కాలిపోయి రాలిపోతారు, బూడిదైపోతారు వెంటనే. అలాంటి హై వోల్టేజ్ అంటే దేవుడు పరిశుద్ధుడు మహాశక్తివంతుడు కనుక ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఆయన అలర్ట్ అనేది, ఆయన గురించిన అలర్ట్ అనేది ప్రజలు తీసుకోవాలి. మనం ఏం కాకుండా పరలోకముందున్న తండ్రి అని మనం ప్రార్థన చేసుకుంటాం. చాలా సులువుగా ఈజీగా మనం చేసుకుంటాం. కానీ ఆయన దిగాడు అంటే ఇక్కడ ఒక విషయం మళ్ళీ మర్చిపోకుండా, దిగడం అంటే మళ్ళీ ఆయన సాక్షాత్తు దేవుడు రాడు. పవర్ఫుల్ ఏంజిల్స్ వస్తాయి, అంటే సైన్యాధిపతులు లాంటి ఏంజిల్స్ ఉంటాయి. అవి చాలా పెద్దవి, చాలా పవర్ఫుల్. అవి అలాంటి దూతలు వస్తాయి. సినాయి కొండ మీదకి వచ్చిన దూతలే, వాటికే అంత పవర్ ఉంటే సాక్షాత్తు దేవునికి ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచించండి. అంత జాగ్రత్తగా అలర్ట్ చెప్తున్నాడు. మనం పోయిన వారం చదువుకున్నాం కదా, యెహోవా మోషేను చూచి ఇదిగో ఆ 9వ వచనం నుంచి, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారుమబ్బులలో నీ ఎదుకు వచ్చేదను. దేవదూతలు మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేను చూచి నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరుపుము, వారు తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, పర్వతం యొక్క అంచు కూడా ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదు, మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడను చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పడవబడవలను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బోరుధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎక్కవలెను. అప్పుడు మోషే
పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. అప్పుడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై అంటే పొగ ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వల్లే లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీది కనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి పైకి రమ్మన్నాడు అన్నమాట. ఈలోగా ఈయన పైకి వచ్చేయగానే కింద ఏమైనా జరగకూడదు ఏమైనా జరుగుతాయేమో అని ఇన్ని జాగ్రత్తలు దేవుడు ముందుగానే సీనాయి పర్వతం చుట్టూ ఉన్నటువంటి గుడారాలు వేసుకున్న ఇశ్రాయేలీయులతో చెప్పాడు. అర్థమైంది కదండి. మళ్ళా చదువుతాను మీకు అర్థం కావడానికి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. మీరు వింటే చాలు ఇది. ఇది మీ జ్ఞాపకాల్లో ఉంటే చాలు. తొమ్మిదో వచనం, యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను నీతో మాటలాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారుమబ్బులతో నీ యొద్దకు వచ్చేదను అని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేను చూచి, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపము. వారు తమ బట్టలు ఉతుక్కుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ. ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పదు విధింపబడును, తప్పక విధింపబడును. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎక్కవలనెనను. అప్పుడు మోషే వారు పర్వతం అంటే ప్రజలు ఎక్కడం గురించి అక్కడ కాదు, మోషే ఎక్కడం గురించి చెప్తున్నాడు. పర్వతం ఎక్కవలనెనను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎదుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వారు తమ బట్టలను ఉతుక్కుకొనిరి. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదు చెప్పెను. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క ధ్వహాధ్వనియు కలుగగా పాలెములో ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కి పోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకుండాట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. యెహోవా వారి మీద పడకుండా పడకుండాట్లు యెహోవా యొద్దకు చేరు.
యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకొనవల్లని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధ పరపవలను మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనను అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరోను ఎక్కి రావలను అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులు ప్రజలు అంటే పడకుండునట్లు అంటే చంపేయటం కోసం యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చటకు మేర మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను సీనాయి కొండ దగ్గర వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు వీటిని మీరు అప్పుడప్పుడు చూసారో లేదో కానీ కరెంటు వాళ్ళు తెలుసు అక్కడక్కడ సబ్స్టేషన్స్ అని ఉంటాయి అక్కడ అక్కడక్కడ ఎక్కువగా మనం ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వాటికంటే పెద్దవి మనం చూస్తుంటాం ఎన్నో స్తంభాలు ఒకే చోట ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పాతబడి ఉంటాయి పెద్ద హెవీ లైన్స్ అన్నమాట అవి కనెక్షన్స్ సిటీ అంతటికి మనకు ఒక సబ్స్టేషన్ ఉంటుంది అలాగా ఏరియాలు బట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సబ్స్టేషన్ వీటికంటే పవర్ఫుల్ ఏంటంటే పల్లెటూళ్ళలో కొండలలో పొలాలలో పడే పెద్ద పెద్ద వైర్లు మనకు కూడా అడ్డంగా ఇలాగ ఒక పెద్ద హెవీ ఓల్టేజ్ వైర్స్ వెళ్తుంటాయి చాలా పెద్ద వైర్లు అవి తగిలితే మనుషులు మాడిపోతారు కనబడరు బూడిదలా మారిపోతారు అంత పవర్ అందులో ఉంటుంది అందువలన ఆ సబ్స్టేషన్స్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ ఫెన్సింగ్ కడతారు లోపలికి ఎవరు రాకుండా ఆవులు కానీ మేకలు కానీ మనుషులు కానీ లోపలికి వెళ్ళకుండా అలాగే వైర్లు చూడండి చాలా ఎత్తున వెళ్తాయి అవి మామూలు మన వీధి వైర్లు అయితే కింద నుంచి వెళ్తున్నట్టు మనకు కనబడతాయి కానీ ఆ వైర్లు మాత్రం ఆ చాలా ఎత్తున పెద్ద స్తంభాలు మనకు తెలుసు మనకి ఇలాగ అడ్డంగా ఇలాగ సింహాచలం కొండ మీదకి వెళ్తుంది అది అలాగా పెద్ద వైర్లు చాలా భయంకరమైనవి అంత జాగ్రత్త కనుక దేవుడు దిగిన కొండ మీద దేవుడు మాట్లాడబోతున్నాడు మోషేతో ఏంటా మాటలు అంటే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఈ విధంగా జీవించాలి ఈ విధంగా దేవునికి భయపడాలి ఏ విధంగా ప్రయాణంలో కోఆపరేట్ చేయాలి ఏ విధంగా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈజిప్ట్ నుంచి వాళ్ళని విడిపించుకొని తీసుకుని వచ్చినప్పటికే చాలా పాఠాలు నేర్పించేశారు వాళ్ళ దేవుడికి వాళ్ళ తిరుగుబాటు వాళ్ళ అవివేకం వాళ్ళ అవిధేయత తెలుసు కదండి మీకు వాడు చాలా క్రూరంగా ఘోరంగా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయటం మనం చూసాం మనం నిర్గమాకాండంలో ఇప్పటి వరకు అందువల్ల దేవుడు వీళ్ళకు ఒక లా ఒక ధర్మశాస్త్రం ఒక కట్టడ ఒక విధి ఇవ్వబోతున్నాడు వాళ్ళకి చట్టం ఇవ్వబోతున్నాడు ఒక మన భాషలో చెప్పాలంటే కనుక ఇవ్వబోయేటప్పుడు మరి వాళ్ళని చాలా జాగ్రత్తగా కొండ కింద ఉంచాలి ఎందుకంటే ఒక చట్టాన్ని ఇవ్వటానికి మోషే గారికి కొండ మీద పట్టిన కాలం 40 రోజులు చట్టాన్ని పాత నిబంధన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం రాళ్ల మీద చెక్కబడినవి ఒక చట్టాన్ని మోషేకు ఇవ్వటానికి దేవుడు 40 రోజులు తీసుకున్నాడు 40 డేస్ 1 మంత్ 10 డేస్ ఈ 40 రోజుల్లో కిందన కానీ ఏమైనా జరగకూడనిది కానీ జరిగిందంటే దేవుడు వాళ్ళ మీద పడతాడు దూతలు వాళ్ళ మీద పడతాయి సర్వనాశనం అయిపోతారు వాళ్ళు ఈరోజు మనకు కలుగుచున్నటువంటి విపత్తులు మీరు చూస్తుంటారు ఆకాశం నుంచి వచ్చే భయంకరమైనటువంటి సూర్యగోళం నుంచి వెలువడే రేస్ అదేవిధంగా ఆకాశం నుంచి మరి కొండలంతటి వర్షపాతం పడటం ఇవన్నీ కూడా దేవదూతలు ఇవి దేవుని సేవకులు ఇవన్నీ కూడా దేవుని సైన్యం
ప్రజల మీద దేవునికి వచ్చిన కోపాన్ని అవి నెరవేర్చడానికి వెళ్తాయి. దేవుడు రాయించాడు కదా బైబిల్లో, అవి నా ఇష్టాన్ని నెరవేర్చినంత వరకు అవి ఊరుకోవు, నా ఇష్టం నెరవేరినంత వరకు వాటి పని అవి పూర్తి చేసుకుంటూను వస్తాయి నా దగ్గరికి. ఈ మధ్యకాలంలో మనం ఇలాంటి విపరీతంగా చూస్తున్నాం. మాటి మాటికి భూకంపమేనండి. నా చిన్నతనంలో అయితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో భూమి కదిలింది అని, కానీ ఇప్పుడు అలా కాదండి. నెలలో ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర 4-5 సార్లు భూకంపాలు వస్తున్నాయి. కనుక దేవుని మాటలు వినడానికి అగ్ని జ్వాలలుగా ఉన్నటువంటి వాయుమేఘాలుగా ఉన్నటువంటి దేవదూతలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వెళ్తారు. అలాంటిదే సీనాయి కొండ దగ్గర ఇప్పుడు జరుగుతుంది. కనుక ఈ కస్టడీలో ఈ జాగ్రత్తలో ఇశ్రాయేలీలు ఎవరు మళ్ళీ డ్యామేజ్ కాకుండా ఉండాలని మోషేను పైకి పిలుచుకున్నాడు శిఖరం మీదకి. నూరా, నువ్వు పైకి రా అని. అహరోను వెళ్ళలేదండి, మోషేను పిలుచుకున్నాడు, నువ్వు పైకి రా, నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, అవి తీసుకెళ్ళి ఇశ్రాయేలీలకి నేర్పించాలి. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను 20వ అధ్యాయం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆజ్ఞ, నేను తప్ప. మెయిన్ అందులో ఉన్నది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈరోజు ప్రపంచ ప్రజలు ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి. దేవుడు తప్ప మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి దేవతలు, దేవుళ్ళే. ఈరోజు ప్రపంచం నిజమైన కన్న తండ్రి తప్ప, నిజమైన దేవుడు తప్ప భూమి మీద వాళ్ళు ఎన్నుకునే దేవుళ్ళు, గొప్పవాళ్ళు, మహనీయులు వాళ్ళకి ఏదో చేసిన వాళ్ళని దేవుళ్ళు గాను, వాళ్ళకి ఏమి చేయకపోయినా దేవుళ్ళు గాను వాళ్ళని పెట్టుకుంటున్నారు వాళ్ళు. మనకు తెలుసు ఎందరో మరి దొంగ బాబాలు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళే. వాళ్ళకి వాళ్ళ దొంగలను తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని వార్తల్లో వచ్చినప్పటికీ ప్రజలు వాళ్ళని దేవుళ్ళుగా, మనుషుల్లో దేవుళ్ళు, మనుషులలో దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అలాగా ఒక్కొక్క తెగకు ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఒక్కొక్క తెగకు ఒక్కొక్క తెగ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకోండి, సత్యసాయిబాబా గారు ఉన్నారు, ఆయన ఒక తెగకు దేవుడు. షిరిడి సాయిబాబా ఉన్నాడు, ఆయన ఒక తెగకు దేవుడు. ఏమండి, ఇలాగా చాలా పేర్లు, బాబాల పేర్లు ఈరోజు మనకు వినబడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆయా తెగలకు దేవుళ్ళు. వాళ్ళు మరణించినా, ప్రజల మధ్య వాళ్ళు లేకపోయినా వారే దేవుళ్ళు. వాళ్ళ చిత్రపటాలు, పెద్ద పెద్ద పటాలు కట్టించి, పెద్ద పెద్ద దండలు వేయించి ఎంతో గొప్పగా వాళ్ళు పూజలు అర్పిస్తూ ఉంటారు వాళ్ళ దేవుళ్ళకి. దేవుడికి నచ్చనది, దేవునికి ఇష్టం లేనిది, అదే 1 స్థానానికి వచ్చిందండి. ఏమని, నేనెవరో తెలుసా మీకు అంటున్నాడు దేవుడు. నేనెవరో తెలుసా మీకు, నీ దేవుడైన యెహోవాను నేనే చెప్పుకుంటున్నాడు. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిజంగా మనకు దేవుడు ఎవరు చెప్పండి? మీరు ఏమనుకుంటున్నారు?
మనకి మన డబ్బే దేవుడు, మన ఆస్తులే మనకు దేవుళ్ళు, మన పిల్లలే మనకు దేవుళ్ళు, మన బంధువులే మనకు దేవుళ్ళు. చూడండి వాళ్ళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో. ఒక ఫంక్షన్ అయినా ఏదైనా ప్రోగ్రామ్ అందరూ వెళ్ళిపోతారండి, చక్కగా తయారైపోయి అందరూ వెళ్ళిపోతారు. అదే ఒక దేవుని దగ్గరికి రావాలనుకోండి, మరి జాన్సన్ గారి ఆవేదన మరి మీరు వినే ఉంటారు. జాన్సన్ గారు వాక్యాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరే ఉన్నారట, మరి మీరంతా ఏమయ్యారు? అక్కడక్కడ ఉంటున్నారు. సెల్లార్లో కొంతమంది ఉంటున్నారు, వరండాస్లో కొంతమంది మాట ఊసలాడుకుంటున్నారు, మరికొంతమంది మరికొన్ని పనుల్లో ఉన్నారు. ఏంటి మీకు ఆ పనులు ఏంటి? తరగతి ప్రారంభమైన తర్వాత ఎక్కడో దగ్గర కూర్చోండి. సెల్లార్లో బొమ్మ వస్తుంది అనుకుంటే అక్కడ కూర్చోండి, పర్వాలేదు. ఎక్కడైనా మీరు వాక్యం వినాలి కదా, ఏం చెప్తున్నాడో అనేది వినాలి కదా. దేవుని మాటలు కదా అవి, నేనే దేవుణ్ణి అన్నావా వాని నోట నుండి వచ్చిన మాటలు అవన్నీ. నేనే దేవుణ్ణి అని ఆయన మాటల నుండి వచ్చిన, ఆయన నోట నుండి వచ్చిన మాటలు అవన్నీ. నిజంగా ఈ నేనే దేవుణ్ణి అనే సందర్భాల గురించి మనం మరి ఒకసారి కానీ మనం ఆలోచిస్తానండి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే అనే మాట ఎంత ప్రస్ఫుటంగా మాట్లాడతాడో మనం ఒకసారి ఆలోచిద్దామండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 23వ వచనంలో ఏముందండి? అందులోనే 23వ వచనంలో మీరు నన్ను కొలుచుచు, మీరు నన్నే కొలుచుచు వెండి దేవతలను గాని బంగారు దేవతలను గాని చేసుకొనకూడదు. ఇక దేని మీద మనసు పెట్టకండి. నేను తప్ప మీకు వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిజంగా దేవుడు, ఒక తల్లి తన పిల్లల్ని, తన పిల్లలు తననే అమ్మ అని పిలవాలి, తండ్రిని డాడీ అని పిలవాలి. వాళ్ళు అలా పిలవకుండా ఎవరెవరినో మమ్మీ డాడీ అని పిలిస్తే ఆ తల్లిదండ్రులు తట్టుకుంటారా? ఆలోచించండి. దేవుడు కూడా తట్టుకోడండి, కన్నది ఆయన, కనకముందు ప్రపంచాన్ని కలిగించింది ఆయన, కలిగించిన ప్రపంచాన్ని మానవ అన్ని అవసరాలను తీర్చేదిగా ఉండేటట్టు తీర్చిదిద్దింది ఆయన, అలాంటి ప్రపంచంలోకి నిన్ను పంపింది ఆయన. అలా వచ్చిన నీవు ఎవరినో తండ్రి అని పిలిస్తే ఆయన ఎలా సహించుకోగలడు? ఎందుకంటే ఇదంతా చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తే చెట్లలో నుంచి చెట్లు మొదలు తీసి బొమ్మలుగా చేసుకోవటం, రాళ్లను చెక్కి విగ్రహాలుగా చేయటం, అంటే వాళ్ళు ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాను నేను. బంగారంతో ప్రతిమలు చేయటం, వెండితో ప్రతిమలు చేయటం, ఎత్తడితో ప్రతిమలు చేయటం, విగ్రహాలండి, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు భవిష్యత్తులో. ఇక మీరు చదువుతారు వాళ్ళ గురించి, వాటిని వదలరు వాళ్ళు ఎంత దేవుడు చెప్పినా. అందుకే ఆయన ఇంత ఖచ్చితంగా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్న తర్వాత 24వ వచనం కొండ మీద చెప్తున్నాడు అండి ఇవన్నీ, కిందనే వాళ్ళకి చెప్పమని. 4వ వచనం పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు,
దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా, నీ దేవుడు నేను యెహోవానగు, నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించి వాటికి సాష్టాంగపడి నమస్కరిస్తే, నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల పర్యంతము తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను. ఇది మంచి కండిషన్ పెట్టాడండి. అంటే తన్ను గూర్చి తను ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. నన్ను విడిచిపెట్టకండి, నన్ను వదిలేయకండి, నన్ను మర్చిపోకండి, వేరే చోటుకు వెళ్ళకండి, పైన ఆకాశం అందే కానీ. ఈరోజు ఆకాశం వైపు ఎన్నో ఎంతోమంది దేవతల్ని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పూజిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకాశం ముందున్న దేవతల్ని ఎందరో, ఒక గ్రీకులు కానివ్వండి, ఒక ఈజిప్షియన్స్ కానివ్వండి, ఒక అమోరియన్స్ కానివ్వండి, ఒక ఫిలిప్పీలు కానివ్వండి, ఫిలిస్తీన్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది దేవతల్ని ఆకాశ దేవతలు అంటారు. వాళ్ళని ఆకాశ దేవతలు. ఈరోజు చాలామంది చంద్రుడు దేవుడు, సూర్యుడు దేవుడు, నక్షత్రాల దేవుళ్ళు, వీళ్ళందరినీ దేవుళ్ళ కిందే. దేవుడు మనుష్యుల కొరకు చేసినవి, పగటిని రాత్రిని ఏలటానికి భూమి మీద ఉన్న దేవుని ప్రియులైన పిల్లలకు కాలాలను, సమయాలను, వెలుగును, చీకటిని చేయటానికి ఆకాశ విశాలమందు దేవుడు వాటిని చేసి మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? వాటినే మనసులో పెట్టుకుంటున్నాం. ఈరోజు నాసా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆకాశ దేవతలే. వాళ్ళకి సైంటిస్టులు కావచ్చు, వాళ్ళే దేవతలు అనుకుంటున్నారంటే వాళ్ళు అంతేనండి. వాళ్ళు ఎప్పుడు ఆకాశ దేవతల గురించే, అంగారకుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, అదిగో చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు, అక్కడ మన స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ఎవరు బ్రతకర్రా, అక్కడికి వెళితే ఎవరు బ్రతకరు, చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు కదా. చెప్పినా సరే ఈరోజు ఎన్నో రాకెట్లు ప్రపంచ దేశాల నుంచి ఎన్నో రాకెట్లు అంతరిక్షంలోకి ప్రయోగించి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఏదో చేద్దాం అనేటట్టు ఆలోచనలతో వెళ్తున్నారు వాళ్ళంతా. మరి 365 రోజులు, రోజులో 24 గంటలు ఈ ఆకాశం పైన ఉన్న వస్తువుల గురించి ఆలోచించుకొని కూర్చుంటే మాకు నీకు దేవుళ్ళు ఎవరు? ఆకాశం ఆకాశమే కదా, ఆకాశంలో ఉన్నవే కదా. ఇక భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి మీద తవ్వకాలలో ఉన్నవారు, తవ్వకాలలో దొరికినవి, భూగర్భంలో దొరికినవి, సముద్ర గర్భంలో దొరికినవి, ఎన్నో దేవతలు వాళ్ళకి, ఎన్నో దేవతలు. అందుకంటున్నాడు, పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి ఎందే కాని, భూమి కింద నేల ఎందే కాని, ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గలవాడను. మీరు ఆ పని చేస్తే నా కోపం చాలా ఎక్కువ. నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల పర్యంతము తండ్రుల దోషము పిల్లల మీదకు తెప్పిస్తాను.
తండ్రులు చేసినది మూడు తరాల వరకు నాలుగు తరాల వరకు పిల్లలు శిక్షను అనుభవిస్తూనే ఉంటారు అప్పుడప్పుడు అంటుంటారు మా పూర్వీకులు చేసిన తప్పులు పాపాలు మమ్మల్ని ఈరోజు అంటిపెట్టుకుని ఉన్నాయండి మా చుట్టూ ఉన్నాయండి అంటారు అప్పుడప్పుడు మాట్లాడే సందర్భంలో అంటాం ఏదైనా మనకు ఒక భయంకరమైన ఆపద కలిగినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఎప్పుడో చేసుకున్న పాపానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నానండి అంటారు అప్పుడప్పుడు మనవాళ్ళు మాట వరుసల్లో వాళ్ళు ప్రయోగించే పదాలు అవి ఆ రోజు దేవుడు చెప్పాడు ఏమండి ఇవి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్తున్న మాటలు మర్చిపోకండి మన వరకు రాలేదు కంపేర్ చేస్తున్నాను మన వరకు నేను అంతే సూచాయిగా కంపేర్ చేస్తున్నాను కృత నిబంధనకి వెళ్ళేసరికి మన వరకు వచ్చినప్పుడు అది ఎంత కఠినంగా ఉంటుందో మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను నన్ను వ్యతిరేకించే వారికి ఏమంటున్నాడండి ఎన్ని తరాలు మూడు నాలుగు తరములు మూడు నాలుగు తరముల పర్యంతము తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు ఇశ్రాయేలు కాలంలో నన్ను ప్రేమించి నన్న ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను వెయ్యి తరాల ఎంత ప్రేమ ఆయన పార్టీలోకి వెళ్తే ఎంత పొంగిపోయి వరాలు ఇస్తున్నాడో చూడండి దీవునిలోకి వెళితే ఆరోచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరాలు పర్యంతము కరుణించువాడనై ఉన్నాను మరి ఐదో వచనంలో ఏంటి నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల పర్యంతము తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును మూడు నాలుగు తరాలు వీళ్ళని శిక్షిస్తాను అంటున్నాడు వెయ్యి తరాలు వీళ్ళని పోషిస్తాను అంటున్నాడు బాగా చూసుకుంటాను అంటున్నాడు దీని బట్టి మనకు ఏమర్థమైంది దేవుని గురించి దేవుని యొక్క మనస్సు అర్థమైంది ఆయన పట్ల మనం ఏ మంచి పని చేసినా ఆయన వెంటనే ఆకర్షితుడైపోతాడండి మీ దేవుడు గురించి నేను చెప్తున్న విషయం అండి ఇది మన కన్న తండ్రి గురించి మనం మాట్లాడుకునే విషయం ఇప్పుడు ఆయన మాటలే కదా సీనాయి కొండ మీద మోషేతో చెప్తున్నాడు ఆయన మనసులోని మాటలే కదా ఆయన చెప్పాలనుకుని చెబుతున్న మాటలే కదా ఇవి ఆ మాటలలో ఆయనకి తేడా జరిగితే మూడు నాలుగు తరాలు శాపం వస్తే ఆయనకి మంచి జరిగితే ఆయనకి విధేయులైన పిల్లలం అయితే వెయ్యి తరాల వరకు మనం మంచి చెడ్డలు చూస్తాడట ఎంత మంచి దేవుడండి చాలా ఈజీగా మనం దేవుణ్ణి పట్టుకోగలమండి ఏమండి చాలా ఈజీగా మా నానిగాడు ఉన్నాడండి వాడు బయట తిరుగుతుంటాడు పనులు చేస్తుంటాడు అన్నీ చేస్తుంటాడండి ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చాడనుకోండి ఆ తలుపు తీసి నా దగ్గరికి వచ్చాడనుకోండి ఎంటర్ అయిపోయి సైడ్కి నిలబడి ఇలాగే చేతులు కట్టుకుంటాడండి రెండు చేతులు ఇలా బురదించుకొని మాట్లాడతాడు వాడొక్కడేనండి వాడొక్కడే అలా చేస్తాడు లోపలికి వస్తాడు నేను కూర్చున్న దగ్గరికి నా పక్కగా నా ఎదురుగుండా వస్తాడు రెండు చేతులు ఇలా కట్టుకుంటాడు ఇలా బురదించుకుంటాడు తాతయ్య అని మాట్లాడతాడు అది చూడగానే ఎవరికైనా ఎలా ఉంటుందండి వెరీ గుడ్ పెద్దలంటే గౌరవం మర్యాద పిల్లలకు ఉండాలి అంతే కదండి మరి ఆ వినయ విధేయతలు అనేవి మనిషిని ఆకర్షించుకుంటాయి మనుషుల్ని ఆకట్టుకుంటాయి అవి వినయ విధేయతలు అది లేకుండా తాత అనే గేట్ అవతల నుంచి పిలిచి ఏమనుకుంటావు మనసులో ఏంటి వీడు లోపలికి వచ్చి మాట్లాడవచ్చు కదా బయట నుంచి కేకేస్తాడేంటి మన మనసు ఎలాగైతే పరితపించిపోద్దో ఇలాంటి విషయాల్లో దేవుని మనసు కూడా అలాంటిది అని మర్చిపోకండి
మీ వినయం మీ విధేయత దేవునికి ఇష్టం మీ మాటలు మీ భక్తి మీ క్రియలు దేవునికి ఇష్టం ఈ వచనంలో మనకు అర్థమైపోయింది అదే నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల పర్యంతము తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల పర్యంతము కరుణించువాడనై ఉన్నాను కరుణించువాడనై ఉన్నాను అని సాక్షాత్తు సినాయి కొరకు సినాయి కొండ మీద మోషేతో మన కోసం చెబుతున్న దేవుని పవిత్రమైన వాక్కులు మనం అలా ఉండాలండి వినయ విధేయతలు కలిగిన పిల్లలంగానే దేవుని దృష్టిలో మనం ఉండాలి గాడ్ బ్లెస్ యూ